అంటే ఎప్పుడు కూడా మీరు ఆలయంలో ఏ పూజలో ఏ అంటే అభిషేకాలు, అర్చనలు, లేదంటే బోనము, రంగం అన్నిట్లలో కూడా మీరే కనిపిస్తూ ఉంటారు. అసలు గుడి యొక్క ప్రాముఖ్యత 30 ఏళ్ల క్రితం ఈ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి టెంపుల్ యొక్క ప్రాశస్త్యం ఏంటి అంటే ఏం చెప్తారు? ఎందుకు ఈ బోనం అనేది ఇక్కడ స్టార్ట్ అయిందంటే చరిత్రలో కనిపిస్తూ ఉంటాయి, అప్పుడు ఇక్కడ అనేక రుగ్మతులు రావటము, అవన్నీ పోవాలి అని చెప్పి. బట్ మీరు చూసిన అప్పటి బోనాల పండగ ఎలా ఉండింది, ఎలా స్టార్ట్ అయింది? ఇది ఈనాడు మొదలైనటువంటి పండగ కాదమ్మా. 1813వ సంవత్సరంలో ఆర్మీ గేరర్లు అందరూ కూడా అన్ని జాతుల వాళ్ళు, ఏ జగన్మాతనైతే ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి చాలా దేదీక్యమానంగా కన్నుల కండుగా శక్తివంతురాలుగా అక్కడ ఉన్నది అదేమో ఇక్కడ ఉన్నది అనేటువంటి ఒక భావనతో జగన్మాతని స్థాపింపజేయడం జరిగింది. ఆనాటి నుంచి కూడా ఆది వ్యాధులు ప్రగలకుండా మసూచి, పెద్దమ్మలు, ఈ అమ్మవార్లు కోయడం, ఇట్లాంటి కళలా రావడం, ఇట్లాంటి వాటిని అన్నిటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళే కాకుండా బ్రిటిషర్స్ అందరూ కూడా, ఈ ఆర్మీ గేరర్లు అందరూ కూడా ఈ రోగాల బారిన పడకుండా ఉండేవాళ్ళు. కారణం ఏమిటి అంటే జగన్మాత పరిపూర్ణంగా ఇక్కడ ప్రతిష్ఠితం అవ్వడమే కాకుండా ఈ ఆషాఢ మాసం ఎప్పుడుకొస్తుందా, గ్రీష్మం వెళ్ళిపోతూ వర్ష ఋతువు ప్రవేశిస్తున్నటువంటి సమయంలో ఈ వ్యాధులు కలగలడం అనేది చాలా విశేషమైనటువంటి విషయం. ఇది దీన్ని ఆపగలిగిన వాళ్ళెవరు? ఆనాడు ఈ వ్యాధులని అరికట్టేటువంటి శక్తి ఆ జగన్మాతకి మాత్రమే ఉన్నటువంటి ఒక లక్షణం. అందుకని ఆషాఢం వస్తూనే జగన్మాతని మొదటి ఆదివారం నాడు ఈ లష్కర్లో లష్కర్ బోనాలు ఆనాడు మొదలయ్యి ఆషాఢ మాసంలో మొదటి రోజున ఘట స్వరూపిణి అయి ఒక యజ్ఞ యాగాది క్రతువులు చేసినప్పుడు, విశేషమైనటువంటి పూజలు చేసినప్పుడు మనం ఏం చేస్తాం? ఘటస్థాపన చేస్తాం. ఆ ఘటస్థాపన చేయడంలో విశేషం ఏమిటి? అమ్మవారిని అందులోకి ఆవహింపచేస్తారు. దానికి చక్కటి పూలతో అలంకరణ చేసి ముఖాన్ని పెట్టి ఆ ముఖానికి బంగారు వస్తువులతో అలంకారం చేసి దాన్ని శిరస్సును పెట్టుకుని ఈ కొరింగేర ప్రాంతాల నుంచి ఎదుర్కొని వస్తారు. అదే ఎదుర్కోడు ఉత్సవం. ఇక్కడ అమ్మవారు పుట్టింటికి 15 రోజుల పాటు వస్తుంది అనేది ఇక్కడ తెలంగాణ ప్రాంతీయుల ఒక చక్కటి ఉద్దేశం. ఈ అమ్మవారు రావడమే కాకుండా 15 రోజులు కూడా ఈ ప్రాంతం అంతా కూడా సంచారం చేస్తుంది. ఎందువల్ల చెయ్యాలి, ఎందుకు చేస్తుంది అంటే వృద్ధులు, చేతకాని వాళ్ళు, పిల్లలు, రోగగ్రస్తులు వీళ్ళందరినీ ఆశీర్వదించడానికి ప్రతి ఇంటికి కూడా అమ్మవారు ప్రతి గడప ముందరికి వెళ్ళడం, ఆ వచ్చినటువంటి జగన్మాతని వీళ్ళంతా కూడా ఎంతో ప్రేమతో, ఆడబిడ్డ ఇంటికి వచ్చింది అనేటువంటి ఒక చక్కటి ప్రేమతో అమ్మవారికి ముందు శాఖలు పోసి, తరువాత ఒడిగియ్యం పోసి, కళ్ళు పలహారాలు పెట్టి, ఆ తర్వాత గాజులు, పసుపు కుంకుమ ఇచ్చి ఆ వేకమండలతో ఉన్నటువంటి శాఖలని అమ్మవారికి సమర్పిస్తారు. అదేవిధంగా 15 రోజులు కూడా జగన్మాత ఈ ప్రాంతం అంతా కూడా సంచారం చేస్తుంది. సంచారం చేసినటువంటి జగన్మాత 15వ రోజు తెల్లవారుసాగున మహామంగళహారతితో 4 గంటలకి దివ్య దర్శనాన్ని ఇస్తుంది. ఈ రోజున ముత్తైదువులందరూ కూడా తలస్నానం చేసి బోనాన్ని తల మీద కట్టుకుని శాఖలు తీసుకుని, శాఖలతో పాటు కళ్ళు కొలహారాలు తీసుకుని, చీరసారలు తీసుకుని, అమ్మవారికి గాజులు, పసుపు కుంకుమని తీసుకొని వచ్చి 200,000 కొబ్బరికాయలు సమర్పించి అమ్మవారు తమని కాపాడాలని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఆ విధంగానే జగన్మాత అయినటువంటి ఉజ్జయిని మహాకాళి దేవి ఈ 250 సంవత్సరాలుగా ఎంతో ప్రేమతో ఆ సురుటి అప్పయ్య గారు, ఆయన యొక్క మిత్రులు అందరూ కలిసి చేసినటువంటి
ప్రతిష్టా విధానాన్ని సార్థకత చేస్తూ జగన్మాత ఎల్లవేళ భక్తజనులందరినీ కూడా ఆశీర్వాద స్వరూపంతో అందరినీ ఆశీర్వదించి అమ్మవారు రక్షిస్తూనే ఉన్నటువంటిది. రైట్, ఇక్కడ మీరు ఇంతకు ముందు చెప్పారు మంత్రం తంత్రం అని చెప్పారు, అంటే ఇక్కడ ఆ మంత్రం తంత్రానికి ఉన్న వ్యత్యాసాలు ఏంటి, ప్రత్యేకతలు ఏంటి, అలాంటి పూజలే ఇక్కడ ప్రార్థిస్తేమా? దేవతా స్వరూపిణి మహాకాళి, మహాకాళి ఒక దేవాలయంలో కొంతకాలం కిందట 70-80 సంవత్సరాల కిందట వరకు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి మంత్రగాళ్ళు రావడం, ఈ ప్రాంతంలో అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళి వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ఆ పసుపు కుంకుమలతో ఆ తాళ్లతోటి రోగాలు వచ్చిన వాళ్ళని కానీ, దయ్యాలు భూతాలు వచ్చినటువంటి వాడని కానీ, గాలులు సోకినటువంటి వాడని కానీ, ఈ ప్రాంతం అంతా కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాద బలంతో నయం చేసుకుంటూ ఉండేవాడు. దీనికి తార్కాణం ఏమిటంటే, ఇక్కడ విశ్వనాథం గారని ప్రధాన అర్చకులు ఉండేవారు, వారి తండ్రి సుబ్రహ్మణ్యం గారు అద్భుతమైనటువంటి మంత్రశాస్త్రవేత్త. ఒకనాడు ఒక సంవత్సరం ఘటము సంచారం చేస్తూ చేస్తూ గాంధీనగర్కు వెళ్ళింది. ఆ గాంధీనగర్లో ఉండేటువంటి ఒక మంత్రగాడు చాలా విచిత్రంగా వారి ఇంటి దగ్గర అమ్మవారిని గంధన చేసేసాడు. గంధన చేసిన సమయంలో అమ్మవారు అడుగు ఎత్తు పైకి లేచి వారి శిరస్సుకి అందకుండా నిలబడిపోయింది. ఎవరి వల్ల కావడం లేదు, ఆ అమ్మవారిని కిందకి దించడానికి, మళ్ళీ దేవాలయానికి తీసుకురావడానికి. ఆ సమయంలో విశ్వనాథం గారి తండ్రి గారు వెళ్ళి, ఆయన అద్భుతమైనటువంటి మంత్రశాస్త్రవేత్త, ఆ మంత్రశాస్త్ర ప్రావీణ్యంతో వారిని ఓడించి ఆ అమ్మవారిని ఘటం ఎత్తుకునే వాడి శిరస్సును కట్టి మళ్ళీ ఆలయానికి తీసుకురావడం జరిగింది. ఈ విధమైనటువంటి సాగర మంత్రాలు, ఇతరమైనటువంటి అఘోర మంత్రాలు, విచిత్రమైనటువంటి మంత్రాలన్నీ కూడా ప్రయోగం చేయడం, ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొందడం ఒక పద్ధతిగా జరుగుతూ ఉండేది. అయితే దానిని కాపాడడానికి ఓగిరాల పెద్ద సుబ్బయ్య గారు, విశ్వనాథం గారు, చిన్న సుబ్బయ్య గారు, శంకరయ్య గారు, ఇట్లాంటి మహాత్ములందరూ కూడా మహాకాళి ఆలయం ప్రధాన మంత్రశాస్త్ర నిలయమైనటువంటి దేవాలయంగా చక్కటి పూజలతో వీళ్ళందరికీ స్వస్థత కలిగిస్తూ ఎల్లవేళలా కూడా మహాకాళి అమ్మవారి ఆలయం నుంచి ఆశీర్వాదం పొందుతూనే అందరూ సుఖశాంతులను అనుభవిస్తూనే ఉన్నారు. మంత్రానికి అంత పవర్ ఉంటుందా నిజంగానే? అంటే అంటే ఆయన ఇబ్బందులు తలెత్తినప్పుడు తగ్గించే అంత పవర్ ఆ మంత్రానికి ఉంటుందంటారు? యద్భావం తద్భగతి, ఎప్పుడైతే దేవతా స్వరూపుడి ఉంది అనేటువంటి భావన మనలో కలిగిందో, ఆ మంత్రాది దేవత స్వరూపిణిని ఆరాధించడానికి మూలమంత్రాలు ఉన్నాయి. అటువంటి మూలమంత్రాలని అనుష్ఠానం చేస్తూ చేస్తూ నిష్ణాతులైనటువంటి వాళ్ళు మననా త్రాయతీతి మంత్ర, మంత్రం ఎప్పుడు కూడా మననం చేయగా 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 సత్ఫలితాన్ని ఇస్తుంది. ఏ రేడియేషన్స్ అయితే చక్కగా పామై ఒక ఆరా మనిషి మొహంలో తేజస్సుని కలిపింప చేస్తోందో, అటువంటి వ్యక్తి యొక్క చేతి గుండా కుంకం తీసుకున్నా లేకపోతే ఆ అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించిన వాళ్ళ యొక్క బాధలు తొలగిపోయి వాళ్ళందరూ అమ్మవారి ఆశీర్వాదానికి కాతురులు అవుతారు. మంత్రాలు ఉన్నాయా అంటే ఉన్నాయి, నూటికి 100 కాళ్ళు ఉన్నాయి, ఉన్నాయి అనుకున్న వాడికి ఉన్నాయి. ఈ యొక్క మంత్రాన్ని తక్కువగా పాటించి తక్కుడు వేషాలు వేసి తక్కువగా దాన్ని ప్రవర్తింప చేస్తే దాని యొక్క దుష్ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. మనను మంత్రం అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని అంత చులకనగా, అంత ఈజీగా, అంత కనికిరానిదిగా తీసుకారేసేటువంటి విషయం కాదు. ఈ విషయంలో 100కి 100 కాళ్ళు ఆ జగన్మాత యొక్క స్వరూపమైనటువంటి మంత్రాన్ని హైందవ
జన్మ ఎత్తినటువంటి మనం అందరము గౌరవిస్తేనే మనకి ఆశీర్వాద బలం కలుగుతుంది, ఆ జయగత ఆశీర్వాదం కలుగుతుందని తెలియజేస్తున్నాను.